పవన్ కు సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందని జనం నమ్ముతున్నారు. అందుకే మచిలీపట్నంలో ఆయన నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 33 ముఖ్యమైన అర్జీలు వచ్చాయి. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ చూసి వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోందంటున్నారు మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ. అందుకే పవన్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటున్న రామకృష్ణతో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి 4వ విడత వారాహి యాత్రలో భాగంగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈరోజు 3వ రోజు మచిలీపట్నంలో ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లోపల అనేక అర్జీలు కూడా ఆయన స్వీకరిస్తున్న నేపథ్యంలో అయితే మచిలీపట్నం ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రామకృష్ణ గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, లోపల ఎన్ని అర్జీలు వచ్చినాయి ఇప్పటివరకు? దగ్గర దగ్గర 33-34 అర్జీలు వచ్చినాయండి. ప్రతి వాళ్ళది ఒక్కొక్కరికి ఒక సమస్య అండి. అది ఎంతమందికి ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా అని ఉన్నారు. ఫస్ట్ చెప్పాలంటే చేనేత కార్మికులు వాళ్ళకి పడినటువంటి ఆ గిట్టుబాటు ధరలు లేక తయారు చేసిన కొనక రకరకాల బాధలు పడుతున్నారు. అవన్నీ కూడా అర్జీ రూపంలో మా నాయకుడికి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుందామని వచ్చారు. అలాగే మళ్ళీ తర్వాత ఆక్వా రైతులు వాళ్ళకి కరెంటు బిల్లులు బాగా ఎక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు 5,000 వస్తే ఇప్పుడు 1,00,000 వస్తున్నాయి అని చెప్పి ఆ రకంగా సార్కి చెప్పుకుందామని వచ్చారు కళ్యాణ్ గారికి. ఈ రకంగా వికలాంగులు వాళ్ళకు ఉన్న సమస్యలు, వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం నుంచి సరైన బెనిఫిట్స్ రావట్లేదని, అలాగే వాళ్ళకి మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని బాధతో చెప్తున్నారు. ఇది కాకుండా అనేక సమస్యలతో టీచర్స్ కూడా అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, అలాగే ఏబీబీపీ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా చూస్తే లాయర్లు వాళ్ళకి యొక్క సమస్యలు వాళ్ళకి ఎన్నో ఇప్పటి నుంచో ప్రభుత్వం చేస్తారనేటువంటి సీట్ లేదు, వాళ్ళు కూడా అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. ఒకటేనండి, ప్రభుత్వం గెలిచేటప్పుడు ఒకే మాట మాట్లాడారు, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏం అడిగితే అందరికి వాగ్దానాలు చేశారు, ఇవాళ మోసం చేస్తున్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజల వరకు కూడా నమ్మట్ల. రెండు, ఎవరన్నా ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి సమస్యలు చెప్తారు, అడుగుతారు, కొడుకుగా అడుగుతారు, అడిగినప్పుడు వాళ్ళని జైల్లో పెడతాం, వాళ్ళని ఇబ్బంది పెడతాం. అలాగే పక్కన ఉన్న తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయటం, ఆ తర్వాత మా నియోజకవర్గంలో కూడా ఎవరో పోస్ట్ పెడితే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అని చేస్తున్నారు. ఈ ఎలా ఉందంటే ఒక నియంత పాలనలాగా ఉంది తప్ప ఒక ప్రజానాయకుడిలాగా లేదు. ఇవన్నీ కూడా వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. భగవన్ జన రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళు వచ్చిన తర్వాత మా నాయకుడు ఒకటే, ఎంతోమంది వైద్యం లేక విద్య లేక బాధపడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు ప్రజలు. ఇది జనసేన పార్టీ ఆశయం ఒకటే, కోట్ల మంది తినాల్సిన సంపద కొంతమంది చేతిలోకి వెళ్ళిపోయిందని, దాన్ని మనం కోట్ల మందికి అందాలనే ఆలోచనతో ఆయన వస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా వారాహి యాత్ర స్టేట్ మొత్తం కూడా మేము భోజనాలు ఏర్పాటు చేస్తాం. మా మచిలీపట్నంలో కూడా దగ్గర దగ్గర 5వ తారీఖు వరకు మచిలీపట్నంలో ఉంటారు. అంటే అటు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పులు మోయడానికి సిద్ధమయ్యారు, ఆయన ఇచ్చిన డబ్బులతోనే పార్టీ నడుపుతున్నారంటే కూడా ఎద్దేవా చేస్తున్నారు. ప్రూఫ్ ఉండాలిగా, వాళ్ళకి అలవాటు పడిపోయారు. వాళ్ళు ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో, ఏ కంపెనీ దగ్గర డబ్బులు తీసుకున్నారో, మెగా వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో, చాలా ఆశ్చర్యంగా అందరికి తెలుసు. చేసుకున్నప్పుడు ఏ టైపు ఆ టైపుగా మాట్లాడి మొత్తం చరిత్ర తీసుకోండి. ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నాడు ఆయన? సొంత డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడిని చూసాం, ఇంత కష్టపడుతున్నా పగలేమో సినిమా చూసుకుంటూ మళ్ళీ రాత్రిపోటమో పార్టీ గురించి ఆలోచిస్తూ ఎన్ని కష్టాలు పడుతున్నాయంటే ఆయన అన్నీ కష్టపడుతున్నాడు. ఎవరి రూపాయి మనం తినకూడదు, నిజాది బతకండి, ప్రజలకు సేవ చేయండి, ఈ రకంగా మరి వాళ్ళు చెప్తూ వల్ల మేము కూడా అలా చేస్తున్నాం. ఎందుకంటే నోరు వాళ్ళకి ఎక్కువైపోయింది. ఏ వైసీపీ ప్రభుత్వం వచ్చాకే దుర్మార్గాలు పెరిగిపోయినాయి. పక్క పార్టీలు గౌరవం ఇచ్చేది వరకు ఆ గౌరవం లేకుండా చేసుకున్నారు. ఇంకా 4 నెలలు ఓపిక పెడితే వాళ్ళే శర్మగీతం పాడతాం, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం నడుపుద్ది. తెలుగుదేశం కలిసి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది సార్ అసలు స్పందన? లేదండి, తెలుగుదేశానికి పర్మనెంట్ ఓటింగ్ ఉంది సార్, మనకు కూడా 40% ఉంది. ఇంకొక మాకు ఇవాళ దగ్గర దగ్గర 25-30 వచ్చాం. కొన్నిసార్లు అయితే అట్లా 50-60 కూడా వెళ్ళిపోయాం. కనుక రెండు కలిసేటప్పటికి 80% ఓటింగ్ మాకు ఉంటుంది, 20% వాళ్ళకు ఉంటుంది. ఇంకెక్కడా కూడా వాళ్ళు గెలిచే అవకాశాలు లేవు, నేలమట్టం అయిపోద్ది. ఇది మొత్తం మీద టీడీపీ కలిసి వచ్చిన తర్వాత మా ఓటు బ్యాంకింగ్ పెరిగిందని, ఇప్పటికే రెండు పార్టీల మీద 80% ఓటు బ్యాంకింగ్ అయితే పెరిగిందంటూ కూడా ఇటు పశ్చిమ మచిలీపట్నం ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రామకృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీస్ తో ఏడుకోండి, సీవీఆర్ న్యూస్ మచిలీపట్నం నుండి.